ఈ రెండేళ్ళు అనుబంధం కృష్ణరాజ్ గారితో. రంగున్ రౌడి అన్న సినిమా తులసిని ఎండి అని చెప్పి వేశారు. దాని తర్వాత జగన్నాథ రథచక్రాలు ఒకటి కాదు రెండు కాదు. ప్రతిసారి ఆయన భోజనం చేసేటప్పుడు తులసిని పిల్లండి అనేవాడు. నిజంగా నా రాజు, ఈ రాజు భోజనం తిననివాడు ఒక్కడు కూడా లేడు నాకు తెలిసి చెన్నైలో. ఆయన క్యారియర్ వచ్చిందంటే మినిమం 20 పీపుల్ అక్కడ గుంపు కట్టేవాళ్ళం. నా రాజు వాళ్ళు లేడు అన్నది చిన్న బాధ. ఎందుకంటే నన్ను వెన్ను తట్టి నువ్వు ఉంటావు నా బంగారు తల్లి నువ్వు అని పిలిచేవారు కృష్ణరాజ్ గారు. ఆ బంగారు లాంటి బిడ్డే ఈ ప్రభాస్ అని ఎప్పుడు ఆయనకి చెప్పేదాన్ని. ఇప్పుడు నాకు ఎలా ఉందండి, ఆ కొడుకుని చూస్తే తరిగిపోతుంది. ఒక కోయిన్సిడెన్స్ ఏంటంటే ఒక వారం ముందు ఎందుకో ఇన్నేళ్ళు అయింది నేను ఆయన ఇంటికి వెళ్ళి ఎందుకు చూడలేదు ఇన్ని అనుకుని షిరిడి నుంచి విభూతి వచ్చిందండి, అది తీసి పెట్టానండి. ఇప్పుడు అది తీసుకొచ్చి ఇచ్చి ప్రభాస్ చూడుది ఏం కోయిన్సిడెన్స్ నాకు తెలియదు ఆయన బాబాడి ఊటి అని. ఆ విభూతి ప్రభాస్ చెప్పి ఇది తీసి పెట్టండి లాస్ట్లో ఆయన నోట్లో వేయండి అని చెప్పాడండి. ఈరోజు నాకు వస్తుందని నేను అనుకోలేదండి, కానీ రాజు నిజంగా రాజు లేడండి ఇవాళ. కాకపోతే అండి చిన్న రాజుని చేతికి ఇచ్చేనండి అంత నమ్మకం ధైర్యం అనుకుంటా. నా రాజు నడిపిస్తాడండి ఇంక మీద నా ప్రభాస్ ఉంది. నా రాజు నా బుల్లి రాజు నడిపిస్తాడండి ఈ కుటుంబానికి వాడేనండి. నేను ఇంకేం చెప్పలేనండి. సత్యానంద్ గారు అందరికీ నమస్కారం.